చర్య అజ్ఞానం తోటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం చేయడం సరైంది కాదు వెంటనే నిషేధాన్ని ఎత్తివేయాలని కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నారు అనేక కళా సంస్థలు కళాకారులంతా ఏకతాటిపై వచ్చి ప్రభుత్వం నాటకంపై విధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా కోర్టులో కూడా ఏదైతే ఈ నాటకం మీద నిషేధాన్ని ప్రకటించారో నిషేధానికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా కూడా ప్రజలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిత్తామణి నాటకం ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలకి రుక్మతలకు వ్యతిరేకంగా వేశ్యావృత్తి జోలికి వెళ్తే కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి అది ఏ కులం వారైనా ఏ మతం వారైనా వేశ్యావృత్తి జోలికి పోవద్దు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా నాటకాన్ని రూపొందించారు కాళకూరు నారాయణరావు గారు అటువంటి సందేశాత్మక నాటకాన్ని నిషేధించడం అనేటువంటిది ప్రభుత్వం నిజంగా అవివేకమైనటువంటి చర్య అందువల్ల ఈ రోజు రిపబ్లిక్ డే రోజు 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏదైతే రాజ్యాంగం పౌరులకు కల్పించిందో సమానమైనటువంటి హక్కులు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛందో ప్రజలు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఏదైతే నాటకాలు కళారూపాల ద్వారా ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛందో అటువంటి స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అందువల్ల ప్రభుత్వం విధించినటువంటి నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారికి గాంధీ విగ్రహం దగ్గరికి మనం అంతా కూడా గాంధీ గారికి పూలమాల వేసిన తర్వాత ఆయనకి వినతి పత్రం సమర్పించిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ప్రభుత్వం నిషేధాన్ని కళాకారుల ఐక్యత బ్రతికించాలి చిత్తమణి నాటకాన్ని శుభాకాంక్షలు ఇటువంటి శుభ పరిమాణంలో మేము కళాకారులందరం కూడా కన్నీటితో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కారణం ఏమిటయ్యా అంటే 100 సంవత్సరాల క్రితం వేశ్యావృత్తి వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతాయి మనుషుల యొక్క జీవితాలు ఏ విధంగా పాడవుతాయి అనే దాని మీద కాళకూరు నారాయణ గారు నటించినటువంటి నాటకాన్ని మరి నిర్విగ్రామంగా ప్రదర్శించబడుతుంది సంవత్సరం పొడుగునా 200-250 నాటకాలు ఆంధ్రదేశం అంతా ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శిస్తున్నారు 10,000 మంది వరకు కళాకారులు ఆ నాటకం మీద జీవిస్తున్నారు 250 వరకు కళా సంస్థలు ఉన్నాయి వీటన్నిటిని ఏకపక్షంగా ఎవరిని సంప్రదించుకోకుండా మరి ప్రభుత్వం రద్దు చేయడం చాలా విచారకరమైన విషయం దాన్ని పునరాలోచించాలి వెంటనే ఆ యొక్క నాటకాన్ని ప్రదర్శించుకోవడానికి మళ్ళీ ఉత్తర్వీలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటూ మా అందరి యొక్క మనోభావాలు కూడా కాపాడవలసిందిగా మా జీవన విధానం కూడా కళాకారుల జీవన విధానాన్ని కూడా మీరు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మరి ఆ నాటకం ద్వారా ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి వేశ్యా సంపర్కం వల్ల జరిగే నష్టాలు పరిపూర్ణంగా తెలియజేసే ఏకైక నాటకం చింతామణి నాటకం ఇది సమాజం మేలుకోరే నాటకం సమాజ హితం కోరే నాటకం కుటుంబాలను నిలబెట్టే నాటకం గనక ఇది మంచి నాటకం సందేశాత్మక నాటకం దీనివల్ల మంచి జరుగుద్దని తెలియజేస్తూ ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఉద్దేశించి జీవి రత్నం గారు మాట్లాడుతారు ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో తమ పబ్బాలు కడుపుకుంటుంది కానీ కళాకారుల స్వేచ్ఛ దగ్గరికి వచ్చేసరికి సంఖ్యలు వేస్తున్నాయి 100 సంవత్సరాల చింతామణి నాటకాన్ని నిషేధించడానికి ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉంది ఇది ఒక నిరంకుశ చర్య తప్ప మరొకటి కాదు ప్రభుత్వం తన కళ్ళు తెరవాలని యావత్ కళా ప్రపంచం విజ్ఞప్తి చేస్తోంది అదే సందర్భంలో కళాకారుల మీద జరిగేటువంటి దాడిని ఖండిస్తున్నాం కళాకారులు ఐక్యంగా ఉన్నారు ఈ నాటకాన్ని నిషేధించడం 100 రూపాయలు తప్పున్నారా నాటకానికి ఒక అకాడమీ ఉందన్నటువంటి విషయం కూడా గుర్తులేదు ఆ నాటక అకాడమీ చైర్మన్ గాని ఇంకా నాటక రంగంలో ఉన్నారు పెద్దలు వాళ్ళు సంప్రదించారా
చింతామణి నాటకం పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎట్టి వేళీ చింతామణి నాటకం పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎట్టి వేళీ చింతామణి నాటకం పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎట్టి వేళీ చింతామణి నాటకం పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సిక్కు సిక్కు చింతామణి నాటకాన్ని నిషేధించడం లలీ కళాకారుల ఐక్యత లలీ కళాకారుల కాపాడండి భావ ప్రకటన స్వేచ్ఛను లలీ కళాకారుల ఐక్యత లలీ కళాకారుల ఐక్యత చింతామణి నాటకంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని చింతామణి నాటకంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎట్టి వేళీ చింతామణి నాటకంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కాపాడండి భావ ప్రకటన స్వేచ్ఛను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రత్నశ్రీ, చింతామణి పాత్రధారిణి, మాది కడప. అయితే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ రోజు, ఇది మనకు చాలా విశిష్టమైన రోజు. మన భావ ప్రకటనలు, మనం స్వతంత్రంగా జీవించడానికి, ఈ భూమి మీద మనం బ్రతకడానికి మన రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించిన రోజు. ఈరోజు మనిషి ఎలా జీవించాలనేది మనం నిర్ణయించుకున్న రోజు. అదే రోజున ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలకూరి నారాయణరావు గారి నాటకాన్ని, చింతామణి నాటకాన్ని ప్రభుత్వం మొన్న 17వ తారీఖున రద్దు చేయడం జరిగింది. జీవో నంబర్ 7 ఇచ్చి నిషేధించారు. ఆ నాటకం మీద 100 కుటుంబాలు బ్రతుకుతున్నాయి సార్. దయచేసి ఈ నాటకం మీరు బ్యాన్ చేస్తే మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి సార్. మా పిల్లలు, మా ఫ్యామిలీస్ అన్ని దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఎవరినో ఏ సామాజిక వర్గాల్లో మెప్పించేలాగా మీరు వాళ్ళకి జీవో ఇచ్చారు. కళాకారులు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి చాలా మంది ఉన్నారు. పేదల ప్రభుత్వం మనది. మేమందరం జగనన్న మీకు ఓట్లేసి మా గెలిపించుకున్నాం. మా పాలిట కూడా ఒకసారి ఆలోచించండి. మాకు ఒక అకాడమీ ఉంది, నాటకరంగ అకాడమీ చైర్మన్ హరిత రాజగోపాల్ గారు ఉన్నారు. వారిని పిలవలేదు, ఎవరితో సంప్రదించలేదు. రాత్రికి రాత్రి జీవో అని తెచ్చారు. మా కడుపులు కొట్టారు, మమ్మల్ని వీధులు పాలు చేశారు. ప్రభుత్వానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఒకసారి పునఃపరిశీలించండి, జీవోని వెనక్కి తీసుకోండి, మా కళాకారులు బ్రతికించండి, మాకు అన్నం పెట్టండి మహాప్రభు అని నేను ఈ రోజు ఈ గాంధీ తాత సాక్షిగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వనండాల్. మిత్రులారా, వాస్తవానికి అది కరెక్ట్ కానే కాదు. నాటకాన్ని బ్రతికించడంలో, నాటకాన్ని అభివృద్ది చేయడంలో అన్ని వర్గాలతో పాటు ఆ వర్గం కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తోంది. నాటకాన్ని బతికించడంలో ఆ వర్గం చాలా సందర్భాల్లో ప్రోత్సహిస్తోంది. అంతెందుకు ఇదే చింతామణి నాటకాన్ని ఆ సామాజిక వర్గం వారు ఎప్పటికీ ఆడిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెబుతున్నటువంటి సాకు కరెక్ట్ కాదు. రెండో పాయింట్, ఈ నాటకంలో కొన్ని అశ్లీల దృశ్యాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి భయంకరమైన అశ్లీల దృశ్యాలు కనుక ఉంటే నిపుణుల చేత, విద్వజ్ఞుల చేత నిర్ధారించి వాటిని నిర్మూలించండి. ఎవరికి అభ్యంతరం లేదు. వారి కులాన్ని కించపరిచారని మాత్రమే, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే విశేషం. వారు మెన్షన్ చేసింది ఒకటే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మా క్యారెక్టర్ మేము ఇది కాదు, మేము పిసనారులం కాదు, మేము ఎక్కడ చూసినా అన్నదాన సత్రాలు కట్టిస్తాం అన్నదొక్కటే వాళ్ళ నినాదం. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మేము కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళని ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడకుండా ఆడుకునేదానికి ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని మేము ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. ఈ జీవోని రద్దు చేయాలి, పునఃపరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.